హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు టెక్ ఎస్పీ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో మనం వాట్ శానిటేషన్ అండ్ ఎన్విరాన్మెంటల్ సెక్రటరీ జాబ్కి సంబంధించి థర్టీ నైన్ మోడల్ పేపర్ని చూస్తాము మీరు కనుక ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంది క్లిక్ చేయండి అండ్ ఇప్పటివరకు మన ఛానల్లో థర్టీ ఎయిట్ మోడల్ పేపర్స్ డిస్కస్ చేశారు వాటి అన్నిటికి సంబంధించి వీడియో లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశారు ఈ వీడియో కంప్లీట్ అయ్యాక మీరు చూడవచ్చు ఇప్పుడు థర్టీ నైన్ మోడల్ పేపర్లో ఫస్ట్ క్వశ్చన్ పాలు అంటే కొవ్వు విస్తరించి ఉన్న నీరు పాలు అంటే కొవ్వు విస్తరించి ఉన్న నీరు కెసిన్ అనే ప్రోటీన్ దేనిలో ఉంటుంది కెసిన్ అనే ప్రోటీన్ దేనిలో ఉంటుంది పాలులో కెసిన్ అనే ప్రోటీన్ ఉంటుంది పాలలోని చక్కెర ఏది పాలలోని చక్కెర ఏది లాక్టోస్ కింది వాటిలో పాలు దేనికి ఉదాహరణ కింది వాటిలో పాలు దేనికి ఉదాహరణ అంటే ఎమల్సన్ ఎమల్షన్కి పాలు అనేవి ఉదాహరణ పాశ్చరైజేషన్ ప్రక్రియలో పాలను ఏ ఉష్ణోగ్రత వద్ద ఎంతసేపు వేడి చేస్తారు పాశ్చరైజేషన్ ప్రక్రియలో పాలను ఏ ఉష్ణోగ్రత వద్ద ఎంతసేపు వేడి చేస్తారు అరవై రెండు డిగ్రీల దగ్గర ముప్పై నిమిషాలు శాస్త్రీయ పద్ధతిలో పాలలోని బ్యాక్టీరియాలను నశింప చేయడాన్ని ఏమంటారు శాస్త్రీయ పద్ధతిలో పాలలోని బ్యాక్టీరియాలను నశింప చేయడాన్ని పాశ్చరైజేషన్ అని అంటారు పాలలో కొవ్వు శాతం ఏ కాలంలో తగ్గుతుంది పాలలో కొవ్వు శాతం ఏ కాలంలో తగ్గుతుందంటే వేసవికాలం వేసవికాలంలో పాలలో ఉంటున్న కొవ్వు శాతం తగ్గిపోతుంది పాలలో కొవ్వు శాతం ఏ కాలంలో అధికంగా ఉంటుంది పాలలో కొవ్వు శాతం ఏ కాలంలో అధికంగా ఉంటుంది చలికాలంలో పాలలో కొవ్వు శాతం అనేది అధికంగా ఉంటుంది తక్షణ శక్తి కోసం ఆటగాళ్ళు తీసుకునేది తక్షణ శక్తి కోసం ఆటగాళ్ళు తీసుకునేది గ్లూకోజ్ గ్లూకోజ్ తీసుకోవడం వల్ల తక్షణమే శక్తి వస్తుంది పంచదార రసాయనిక నామం ఏమిటి పంచదార రసాయనిక నామం ఏమిటి సుక్రోజ్ సుక్రోజ్ అనేది పంచదార యొక్క రసాయనిక నామం గ్లూకోజ్ ఒక క్షయకరణ చక్కెర గ్లూకోజ్ ఒక క్షయకరణ చక్కెర కింది వాటిలో టేబుల్ కషర్ ఏది కింది వాటిలో టేబుల్ కషర్ ఏది క్షీరదాల్లో కార్బోహైడ్రేట్లు ఏ రూపంలో నిల్వ ఉంటాయి క్షీరదాల్లో కార్బోహైడ్రేట్లు ఏ రూపంలో నిల్వ ఉంటాయి కాలేయం కండరాల్లో గ్లైకోజన్ రూపంలో నిల్వ ఉంటాయి పప్పు ధాన్యాల్లో ప్రధానంగా ఉండేవి పప్పు ధాన్యాల్లో ప్రధానంగా ఉండేవి ప్రోటీన్లు ప్రోటీన్లలో తప్పనిసరిగా ఉండే మూలకం ప్రోటీన్లలో తప్పనిసరిగా ఉండే మూలకం నైట్రోజన్ నైట్రోజన్ అనేవి ప్రోటీన్లలో తప్పనిసరిగా ఉండే మూలకం కింది వాటిలో ప్రోటీన్లు అత్యధిక పరిమాణంలో ఉండే ఆహారం ఏది కింది వాటిలో ప్రోటీన్లు అత్యధిక పరిమాణంలో ఉండే ఆహారం ఏది సోయా చిక్కుడు హెర్బల్ మీట్ లేక వెజిటేబుల్ మీట్ అని వేటిని అంటారు సోయాబీన్లు సోయాబీన్ని హెర్బల్ మీట్ లేక వెజిటేబుల్ మీట్ అని అంటారు కింది వాటిలో ప్రోటీన్ల నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణాలు ఏవి కింది వాటిలో ప్రోటీన్ల నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణాలు ఏవి అమైనో ఆమ్లాలు మాంసం కంటే చేపలు ఆరోగ్యానికి చాలా మంచివి ఎందుకంటే చేపల్లో ఇవి పుష్కలంగా ఉంటాయి ఏవి పుష్కలంగా ఉంటాయంటే పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ ఆమ్లాలు ఇవి చేపల్లో ఎక్కువగా ఉంటాయి పద్నాలుగేళ్ళ వయసు వరకు పెరుగుదలలో పిల్లలకు ఏవి చాలా ముఖ్యం పద్నాలుగేళ్ళ వయసు వరకు పెరుగుదలలో పిల్లలకి ఏవి చాలా ముఖ్యమంటే ప్రోటీన్లు కొలెస్ట్రాల్ అనేది జంతు కొవ్వులో ఉండే ఒక సమ్మేళనం కొలెస్ట్రాల్ అనేది జంతు కొవ్వులో ఉండే ఒక సమ్మేళనం కోడిగుడ్డులో కార్బోహైడ్రేట్ల శాతం ఎంత కోడిగుడ్డులో కార్బోహైడ్రేట్ల శాతం ఎంత అంటే సున్నా శాతం మానవ శరీరంలో కొవ్వులు ఎక్కడ నిల్వ ఉంటాయి మానవ శరీరంలో కొవ్వులు ఎక్కడ నిల్వ ఉంటాయంటే ఎడిపోస్ కణాల్లో కొవ్వులు అనేవి నిల్వ ఉంటాయి కింది వాటిలో అధిక శక్తి జనకాలు ఏవి కింది వాటిలో అధిక శక్తి జనకాలు ఏవి కొవ్వులు శరీరంలో అధికంగా ఉండే కొవ్వును తొలగించే చికిత్స విధానం ఏది శరీరంలో అధికంగా ఉండే కొవ్వును తొలగించే చికిత్స విధానం ఏది లైపోసెక్షన్ ఏకకణ ప్రోటీన్ల తయారీలో ఉపయోగపడే సూక్ష్మజీవులు ఏవి ఏకకణ ప్రోటీన్ల తయారీలో ఉపయోగపడే సూక్ష్మజీవులు క్లోరెల్లా స్పైరులినా ఈస్ట్ సృష్టిలో అతి తీయని పదార్థం ఏది సృష్టిలో అతి తీయని పదార్థం తేనె ఏ పదార్థం ఉండటం వల్ల తేనె పండ్లు అతి తీయగా ఉంటాయి ఏ పదార్థం ఉండటం వల్ల తేనె పండ్లు అతి తీయగా ఉంటాయి ఫ్రక్టోస్ భూమిపై చాలా అధిక మొత్తంలో ఉండే సహజ పాలిమర్ ఏది భూమిపై చాలా అధిక మొత్తంలో ఉండే సహజ పాలిమర్ ఏది సెల్యులోస్ మనం రోజు ఆహారంగా తీసుకునే ప్రధాన ధాన్యాల నిల్వ అంకురచ్చద ఆహారాన్ని ఏమంటారు మనం రోజు ఆహారంగా తీసుకునే ప్రధాన ధాన్యాల నిల్వ అంకురచ్చద ఆహారాన్ని ఆహారాన్ని ఏమంటారంటే స్టార్చ్ అని అంటారు యానిమల్ స్టార్చ్గా దేన్ని పిలుస్తారు యానిమల్ స్టార్చ్ దేన్ని పిలుస్తారు గ్లైకోజన్ గ్లైకోజన్ ని యానిమల్ స్టార్చ్ పిలుస్తారు కింది వాటిలో కృత్రిమ పాలిమర్ ఏది కింది వాటిలో కృత్రిమ పాలిమర్ ఏది రెయాన్ నైలాన్ టెరిలిన్ ఇవన్నీ కూడా కృత్రిమ పాలిమర్స్ ఆవు పాలు పసుపు రంగులో ఉండటానికి కారణమయ్యే విటమిన్ ఏది ఆవు పాలు పసుపు రంగులో ఉండటానికి కారణమయ్యే విటమిన్ ఏది ఏ విటమిన్ అంటే రైబోఫ్లావిన్ రైబోఫ్లామిన్ అనే విటమిన్ వల్ల ఆవు పాలు పసుపు రంగులో ఉంటాయి కింది వాటిలో ఏ విటమిన్ కాల్షియం జీవక్రియలో పాల్గొంటుంది డి విటమిన్ అనేది కాల్షియం జీవక్రియలో పాల్గొంటుంది రక్తం గడ్డకట్టడానికి కారణమయ్యే విటమిన్ ఏది రక్తం గడ్డకట్టడానికి కారణమయ్యే విటమిన్ ఏది విటమిన్ కొవ్వులో కరిగే విటమిన్లు ఏవి కొవ్వులో కరిగే విటమిన్లు ఏవి విటమిన్ ఏ కే ఇవన్నీ కూడా కొవ్వులో కరిగే విటమిన్లు కింది వాటిలో విటమిన్ ఏ దేనిలో అధికంగా ఉంటుంది క్యారెట్లో క్యారెట్లో విటమిన్ ఏ అధికంగా ఉంటుంది ఏ విటమిన్ లోపం వల్ల చిగుళ్ళ నుంచి రక్తస్రావం అవుతుంది ఏ విటమిన్ లోపం వల్ల చిగుల నుంచి రక్తస్రావం అవుతుంది విటమిన్ సి లోపం వల్ల చిగుల నుంచి రక్తస్రావం అవుతుంది సన్షైన్ విటమిన్ అని దేని పిలుస్తారు సన్షైన్ విటమిన్ అని దేని పిలుస్తారంటే విటమిన్ డి విటమిన్లు అనేవి ఒక సూక్ష్మ పోషకాలు విటమిన్లు అనేవి ఒక సూక్ష్మ పోషకాలు సో ఇది ఫ్రెండ్స్ మోడల్ పేపర్ థర్టీ నైన్ అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి హెల్ప్ అవుతుందంటే షేర్ చేయండి మీరు కనుక ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంది క్లిక్ చేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్